ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా సినిమా కార్యక్రమానికి స్వాగతం పండక్కి భోళాశంకర్ ఫస్ట్ లుక్ చిరంజీవి అభిమానులకు శుభవార్త ఆయన నటిస్తున్న తాజా చిత్రం భోళాశంకర్ ఫస్ట్ లుక్ని మహాశివరాత్రి సందర్భంగా రిలీజ్ చేయనున్నారు చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ భోళాశంకర్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ శుంకర రాంబ్రహ్మ శుంకర నిర్మిస్తున్నారు ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా తమన్నా కనిపించనుండగా చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు శివరాత్రి పండుగ సందర్భంగా బోళాశంకర్ ఫస్ట్ లుక్ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది స్వాగ్ ఆఫ్ పేరుతో ఆల్రెడీ రిలీజ్ చేసిన ఈ సినిమా ప్రీ లుక్ మంచి స్పందన వచ్చింది శంకర్ పాత్రలో చిరంజీవి నటిస్తున్నారు శంకర్ ఫస్ట్ లుక్ను రిలీజ్ చేయడానికి మహాశివరాత్రి సరైన సమయమని భావించి విడుదల చేస్తున్నామని చిత్ర యూనిట్ పేర్కొంది రాజమౌళి చెప్పనున్న రాధేశ్యాం కథ ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ సినిమా కథను తెలుగు ప్రేక్షకులకు వినిపించనున్నారు ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి కె రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ప్రభాస్ పూజా హెగ్డే జంటగా రూపొందిన పీరియాడికల్ లవ్ స్టోరీ రాధేశ్యామ్ ఈ మూవీలో జ్యోతిష్కుడు విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ డాక్టర్ ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే కనిపిస్తారు వంశీ ప్రమోద్ ప్రసీద నిర్మించిన ఈ పాన్ ఇండియన్ ఫిలిం మార్చి పదకొండున విడుదల కానుంది కాగా రాధేశ్యామ్ తెలుగు వెర్షన్కు రాజమౌళి కన్నడ వెర్షన్కు హీరో శివరాజ్ కుమార్ మలయాళ వెర్షన్కు దర్శక నిర్మాత నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ వాయిస్ ఓవర్ అందించినట్లు చిత్ర బృందం వెల్లడించింది ఇక హిందీ వెర్షన్కు బిగ్ బి అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ చెప్పిన విషయం తెలిసిందే కృష్ణం రాజు సత్యరాజ్ భాగ్యశ్రీ కీలక పాత్రలు పోషించారు రాధేశ్యామ్ సౌత్ వెర్షన్స్కు జస్టిస్ ప్రభాకరన్ హిందీ వెర్షన్స్కు మిథున్ అనుమాలిక్ మనన్ భర్ద్వాజ్ సంగీతం అందించారు ఏప్రిల్లో జనగణమన రెగ్యులర్ షూటింగ్ లైగర్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో జనగణమన అనే చిత్రం తెరకెక్కునున్న సంగతి తెలిసిందే పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్ చార్మీ కౌర్ ఈ పాన్ ఇండియన్ ఫిలింను నిర్మించనున్నారు జనగణమన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే దాదాపు పూర్తయింది కాకపోతే ప్రస్తుతం స్క్రిప్ట్కు ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నారట పూరి అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను ఈ ఏప్రిల్లో స్టార్ట్ చేసేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తోందని టాక్ ఈ చిత్రం మేజర్ షూటింగ్ అమెరికాలో జరుగుతుందట ఏప్రిల్లో తొలి షెడ్యూల్ను హైదరాబాద్లో స్టార్ట్ చేసి అమెరికా వెళ్తారా లేక ఫస్ట్ ఫారిన్ షూటింగ్ ప్లాన్ చేస్తారా అనే విషయాలపై స్పష్టత రావాలి కాగా లైగర్ చిత్రం ఈ ఏడాది ఆగస్టు ఇరవై ఐదున రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే మేలో కోబ్రా విక్రమ్ భిన్నమైన ఘటపుల్లో కనిపించనున్న చిత్రం కోబ్రా అజయ్ జ్ఞానముత్తు దర్శకుడు ఈ సినిమాని మే ఇరవై ఆరున ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించారు దర్శకుడు ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది ఈ చిత్రంలో విక్రమ్ గొప్ప గణిత శాస్త్రవేత్తగా కనిపించనున్నారు శ్రీనిధి శెట్టి మృణాలిని రవి కెఎస్ రవికుమార్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు ఈ చిత్రంలో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఓ కీలక పాత్రలో సందడి చేస్తున్నారు ఏఆర్ రెహమాన్ స్వరాలు అందించిన ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోంది ఈ కథలో నేను ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ హోమానంద్ రేవంత్ హీరోలుగా సిమ్రాన్ పరింజా హీరోయిన్గా నటించిన చిత్రం ఈ కథలో నేను ఎంఎస్ ఫణిరాజ్ దర్శకత్వం వహించారు టీవీ కేశవ తీర్థ నిర్మించిన ఈ సినిమా టైటిల్ లోగోని హైదరాబాద్లో విడుదల చేశారు ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందిన ఇది హైదరాబాద్ గోవా పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం మా చిత్రానికి సాయి మాధవ్ బుర్రా కథ మాటలతో పాటుగా స్క్రీన్ ప్లే కూడా అందించారు దివంగత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు సాహిత్యం అందించారు త్వరలో మా సినిమా ఫస్ట్ లుక్ని విడుదల చేయనున్నాం అన్నారు ఈ చిత్రానికి సంగీతం శ్రీయోగి కెమెరా మల్హర్ భట్ జోషి యువతకు త్రిల్నిచ్చే ఒక అమ్మాయితో సూరజ్ పవన్ శీతల్ భట్లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ మురళి బోటపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఒక అమ్మాయితో కోవిడ్ టైం కహాని అనేది ఉప శీర్షిక ఏక్దో తీన్ ప్రొడక్షన్స్ పతాకంపై గార్లపాటి రమేష్ డాక్టర్ వి భట్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మోషన్ పోస్టర్ను విడుదల చేశారు గార్లపాటి రమేష్ మాట్లాడుతూ మంచి ఫీల్ గుడ్ మూవీలా వస్తున్న మా సినిమాలో యూత్కి తగ్గ అంశాలతో పాటు థ్రిల్ కామెడీ ఎమోషన్స్ ఉంటాయన్నారు త్వరలో విడుదలవుతున్న మా సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందన్నారు మురళి బోడపాటి ఒక అమ్మాయితో వంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ అన్నారు సూరజ్ పవన్ ఈ కార్యక్రమంలో కెమెరామెన్ రమణ సంగీత దర్శకుడు కన్ను సమీర్ పాటల రచయిత మౌనశ్రీ మల్లిక్ నటులు అశోక్ కుమార్ శ్రీరాగ్ సురేష్ తదితరులు మాట్లాడారు మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం పద్దెనిమిది కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సిల్వర్ స్క్రీన్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్ యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్స్